మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలోని ప్రతిరోజు ఒక పర్వదినమే. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమేశ్వరుడికి ఎంతో ముఖ్యమైన మాసం ఇది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకర్ను స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మాసంలో నిత్యం దీపం వెలిగించి ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఇంతటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఇంట్లోని ఆడవారు సాయంత్రం 6 నుండి 7 గంటల సమయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక ప్రత్యేకమైన 2 దీపాలను వెలిగిస్తే వారి కుటుంబంలో ఉండే అప్పుల సమస్యలు, ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ దీపాలు ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధమైన ధన సమస్యలతో క్షోభ పడుతూ ఉంటాడు. మీకు ఏ విధమైన సమస్య ఉన్నా సరే, భరించలేని ఆర్థిక సమస్యలు ఉన్నా సరే, ఈ పరిష్కారం మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పరిష్కారాన్ని కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం చేయాలి. కుదిరిన వారు ప్రతిరోజు చేస్తే చాలా మంచిది. కుదరని వారు పర్వదినాలలో చేసినా మంచి ఫలితం వస్తుంది. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏం చేయాలంటే, కార్తీక మాసం సాయంత్రం 6 నుండి 7 గంటల సమయంలో చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజగదిలోనికి వెళ్ళండి. ఒక గ్లాసుడు నీటిని, అది కూడా కాపర్ గ్లాస్లో నీటిని తీసుకొని ఒక పక్కన ఉంచండి. ఈ గ్లాస్ పక్కనే ఒక ప్లేటును ఉంచండి. దానిలో 2 మట్టి ప్రమ్మెదలు పెట్టి నువ్వుల నూనె వేసి ఎర్రటి ఒత్తులతో దీపారాధన వెలిగించండి. ఈ విధంగా 2 దీపాలను వెలిగించిన తర్వాత వాటిని తీసి మీ ప్రధాన ద్వారం గుమ్మానికి 2 వైపులా పెట్టండి. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ దీపాలను వెలిగించడానికి మట్టి ప్రమ్మెదలను మాత్రమే వాడాలి, నువ్వుల నూనెను మాత్రమే వినియోగించాలి. ఇలా సాయంత్రం 2 దీపాలు వెలిగించండి. పూజ గదిలో కాపర్ గ్లాస్తో నీళ్లు పెట్టారు కదా, ఆ నీటిని మరునాడు ఉదయం తీసి తులసి మొక్కకు పొయ్యండి. ఈ విధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు చేయాలి. ఒక్కసారి వాడిన ప్రమ్మిదను మళ్ళీ ఈ పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఎటువంటి దోషం ఉండదు. ఎవరైతే కార్తీక మాసమంతా కూడా ఈ 2 దీపాలు సాయంత్రం 6 నుండి 7 గంటల సమయంలో వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. కనుక మీరు కూడా ఈ కార్తీక మాసంలో భరించలేని ఆర్థిక సమస్యలతో ఉన్నవారు, అర్జెంటుగా డబ్బు కావాలి అనుకునేవారు ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి మీ సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.